హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కవితారెడ్డి గొంగల్లా సో ఇది వచ్చేసి వెదర్ రిపోర్ట్ అంటే ఒక వన్ వీక్కి మన వెదర్ ఎలా ఉంది అనే రిపోర్టు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ సో వన్ వీక్ రిపోర్ట్ ఇది మామూలుగా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళ అందరికీ యూజ్ అయ్యే సోషల్ యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్ అని కూడా చెప్పొచ్చు సో దీనికోసం అని చెప్పేసి డే వన్ డే వన్లో మనకి డే టైం అంటే మార్నింగ్ ఎలా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది ఆఫ్టర్నూన్ ఎలా ఉంది నైట్ ఎలా ఉంది సో ఇక్కడ నైట్ సో పాసింగ్ క్లౌడ్స్ ఆ దాన్ని బట్టి ఒకవేళ సన్నీగా ఉంటే సన్ ఫిగర్ని తర్వాత పాస్టి సన్నీగా ఉంటే అప్పుడు కూడా సన్ ఫిగర్ తర్వాత ఏంటి పాసింగ్ క్లౌడ్స్ ఉంటే తర్వాత మూన్ని నైట్ టైమింగ్స్ మూన్ని సో ఇట్లా పెట్టేసి మనం వన్ వీక్కి ఫోల్డింగ్ మోడల్లో సో ఫస్ట్ ఒకటి ఫోల్డింగ్ మోడల్లో పెడితే అంటే మనకి ఒక హాఫ్ చార్ట్ పొడువుగా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ లాగా చేసుకొని మనకు కొంచెం డెకరేటింగ్గా చేసుకుంటే చాలా బాగా పిల్లల ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టెంపరేచర్ పైన తర్వాత వెదర్ పైన కంప్లీట్గా గ్రిప్ అనేది అయితే పిల్లలకి వస్తుంది సో అంటే మనం చాలాసార్లు మనం ఓవరాల్గా చెప్పే కంటే కూడా ఇటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఒక పిల్లలతో చేయిస్తే ఇంకా వాళ్ళకి వెదరు అంటే అప్పటి నుంచి వెదర్ని గమనించడం కూడా ఒకటి అలవాటు అయిపోతుంది అంటే ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు టెంపరేచర్ ఇవన్నీ వేసుకుంటారు కదా సో దాన్ని బట్టి ఏమైతే అంటే పిల్లలకి కీన్ అబ్జర్వేషన్ అనేది అంటే క్లైమేట్ పైన కీన్ అబ్జర్వ్ ఎలా ఉంది ఎంత ఉంది మేబీ టెంపరేచర్ని కూడా వాళ్ళు దాదాపుగా ఊహించగలుగుతారు సో ఇటువంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ చేస్తే పిల్లలకైతే ఆ టాపిక్ మీద ఆ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ వస్తుంది సో మీ ఇంట్లో ఉంటే కూడా ఇలా వెదర్ రిపోర్ట్కి అయితే ఈ ప్రాజెక్ట్ చాలా మంచి వర్క్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకొకటి పిల్లలతోనే చేయడం వల్ల కూడా వాళ్ళ క్రియేటివిటీ అనేది మనం పెంచిన వాళ్ళు అవుతాం కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి